నమస్కారం, వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. గతంలో ఐటీ ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయి, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మొదలైందని పేర్కొన్న ఏపీ సీఎం చంద్రబాబు. పదిహేడవ తేదీ నుండి 15 రోజుల పాటు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామ నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య. అతి నీలలోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా కాపాడేది ఓజోన్ పొర. ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, విశాఖపట్నం రైల్వే స్టేషన్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, స్థానిక ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, విష్ణుకుమార్ రాజు, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, రైల్వే డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ తదితరులు పాల్గొని జెండా ఊపి రైలును ప్లాట్ఫారం 1 నుంచి ప్రారంభించారు. టూరిజం ట్రాఫిక్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో విశాఖపట్నంలో ఇంకా వందే భారత్ ట్రైన్లు బెంగళూరుకి వెళ్ళాయి, చెన్నైకి వెళ్ళాయి, ఇంకా రావాలి అనేది మా కోరిక. అవి కూడా డిఆర్ఎం గారితో టేకప్ చేస్తాము. త్వరలో ఈ నేను చేస్తున్నా తొందరపడ మాకండి, తొందరలో ఈ స్టేషన్ అప్గ్రేడ్. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు 3 ట్రైన్లు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాం. అందులో దేశంలో కూడా సుమారు 61 వందే భారత్ ట్రైన్లు ఉంటే అత్యధికంగా ఫుల్ కెపాసిటీతో నడిచే ఒక ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో నడుస్తుంది అన్నది కూడా ఈ సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఎంతో ఉపయోగకరమైనటువంటి ట్రైన్ గా ఈ రోజు ఈ దేశంలో ఇది నడుస్తుందో మనం అందరం కూడా తెలుసుకోవాలి. అటువంటి సందర్భంలో మోదీ గారి తాలూకు ఆలోచన కేవలం మనకున్నటువంటి కనెక్టివిటీని పెంచడమే కాదు, దేశం మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్యలో టూరిజం కానీ, వ్యాపారం కానీ, ఎడ్యుకేషన్ కానీ, వ్యవసాయం కానీ, ఈ రంగాల్లో మనం శరవేగంగా దూసుకొని పోవాలి. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంగా ఉండాలనంటే మన భారతదేశానికి ఒక ఆయువు పట్టులాగా ఉన్నటువంటి రైల్వేస్ ని మళ్ళీ స్పీడ్ కూడా మనం పెంచుతూ, ట్రాక్స్ ను కూడా ఇంప్రూవ్ చేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఇంప్రూవ్ చేయాలని పట్టుబట్టి మరీ చేశారు. ఆయనకి కూడా ఈరోజు బలమైనటువంటి నాయకులు దొరికారు. ఒక విజనరీ అండ్ డైనమిక్ క్యాబినెట్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు, రైల్వే ఇంజనీర్ గా ఐఐటి ఖరగ్పూర్ నుంచి చదివినటువంటి వ్యక్తి, అక్కడ నుంచి బ్యూరోక్రసీలో మంచి అనుభవం సాధించి ఈ రోజు మన అశ్విని వైష్ణవ్ గారితో నుంచి వెళ్తున్నటువంటి ట్రైన్, అలాంటి ట్రైన్ రేపు భవిష్యత్తులో ఈ 3 రాష్ట్రాల తాలూకు ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఈ రోజు ఈ ప్రారంభోత్సవం చాలా ఆనందంగా. ఆర్థిక సంస్కరణలకు ముందు వృద్ధి రేటు సాధారణంగా ఉండేదని, 1991లో సంస్కరణలు వచ్చిన తర్వాత విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో నిర్వహించిన రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో ఆయన ఈరోజు మాట్లాడారు. ప్రతి 4 ఐటీ నిపుణుల్లో ఒక భారతవాసి ఉంటున్నారని, ప్రతి 4 భారత ఐటీ నిపుణుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక వ్యక్తి ఉంటున్నారని పేర్కొన్నారు. గతంలో ఐటీ ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయి, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మొదలైందని చంద్రబాబు తెలియజేశారు. షూర్ 30 lakh crores investment for next 5 years.
ఇన్ దట్ ఐఎమ్ హ్యావింగ్ ఏ యాక్షన్ ప్లాన్ ఫర్ 10 lakh సిబిజీ 1000 TPD గో లాప్ సైడెడ్ కాస్ట్ విల్ బి మోర్ అన్సస్టైనబుల్ దెన్ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ సో యూటిలైజ్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఫర్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ అండ్ గ్రిడ్ మేనేజ్మెంట్ డెడికేటెడ్ గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ యు ఆర్ సీయింగ్ టుడే నేషనల్ హైవేస్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ కార్ దర్ ఓన్ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దెర్ ఇస్ ఎ నేషనల్ హైవే బేసింగ్ ఆన్ వెహికల్ మూమెంట్ యు కెన్ గో 2 lane, 4 lane, 8 lane, 16 lane దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే సో సేమ్ థింగ్ వీ హ్యావ్ టు ప్రమోట్ ఇన్ ఎ బిగ్ వే దిస్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఈవెన్ స్టేట్ యు మస్ట్ హ్యావ్ ఎ డెడికేటెడ్ లైన్స్ ఈవెన్ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ యు మస్ట్ హ్యావ్ ఎ డైరెక్ట్ ట్రాన్స్మిషన్ హైవేస్ ఐ కెన్ సే ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 23వ తేదీన రికార్డు స్థాయిలో ఒకే రోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించారు. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఈ మేరకు రికార్డు ధృవపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందజేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సుపరిపాలన ఆకాంక్ష ప్రయాణంలో కొత్త మైలురాయి ఆనందంగా ఉందని తెలియజేశారు. ఇందులో భాగస్వాములైన అధికారులు, స్థానిక సంస్థలు, ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. గ్రామ సభలో పాల్గొనే దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. స్వచ్ఛ భారత్ మిషన్ మరియు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రూపొందించి అమలు చేస్తున్న స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమాన్ని 15 రోజుల పాటు నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు నిర్ణయించినట్లు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుండి బృహత్తరంగా చేపట్టనున్న రోజువారీ కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగిందని తెలియజేశారు. 17వ తేదీ ఉదయం 7:30 ఐకోనేర్ వద్ద ప్రారంభించనున్న స్వచ్ఛత హీ సేవ ప్రారంభ కార్యక్రమంలో శ్రమదానం, స్వచ్ఛత ప్రతిజ్ఞ ఉంటాయని తెలియజేశారు. స్వచ్ఛ సర్వేక్షణలు ర్యాంకు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు కమిషనర్. అనగా 17వ తేదీన అయ్యకోనేరు చెరువు దగ్గర స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు విజయనగరం నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టింది. స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ వారి సూచనలు, ఆదేశాల ప్రకారంగా 15 రోజుల కార్యక్రమాన్ని మేము డిజైన్ చేయడం జరిగింది. ముందుగా ఈ ప్రారంభ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఐకోనేరు పరిసర ప్రాంతాలన్నిటి కూడా శ్రమదానం చేయటం, ప్రతిజ్ఞ చేయటం, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయటం, అలాగే అందరినీ కూడా ఈ పరిశుభ్రత మీద అవగాహన కల్పించేందుకు నగర ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అందరూ నగర ప్రజలు ఏమంది కూడా ఈ మన నగరం మన ప్రతిష్ట కాపాడే విధంగా, ఇది ఎందుకంటే ఇంతవరకు మనం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ వెబ్సైట్లో ఒక అంశంలో కూడా ఎక్కడా కూడా ఇంతవరకు పోటీలో పాల్గొనే చర్యలు చేపట్టలేదు. ఇక నుంచి మనం ఈ సంవత్సరం నుంచి 300,000 జనాభా తక్కువ ఉన్న నగరాలలో మన విజయనగరం నగరపాలక సంస్థ కూడా కనీసం పోటీ పడ్డామా లేదా అన్న ముఖ్యం పక్కన పెడితే ఎంట్రీ ఇస్తున్నాం ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో. ఏవైతే నిర్దేశిత ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా టేకప్ చేసి మనం ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో ఒక మంచి ర్యాంక్ సాధించేందుకు మన వంతు కృషి మనం అందరం, మా నగరపాలక సంస్థే కాదు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కూడా కలిసి రావాలని ముఖ్యంగా కోరుతున్నాను. రేపటి
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఉన్న కొటియా గ్రామాల సమస్యలను త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీటి బాబుజీ కోరారు. ఈరోజు లోక్సత్తా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ భూముల్లో ఒడిశా ప్రభుత్వం రోడ్లు వేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలు కూడా కొటియా పరిధిలో ఉన్న గ్రామస్తులు ఎన్నో అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సంధ్యారానికి ఈ సమస్యపై వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. గత ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2023 ఆయన నవంబర్ 6వ తారీఖున ఆయన ఒరిస్సా వెళ్ళారు. ఒరిస్సా వెళ్ళి ఏం మాట్లాడారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి నవీన్ పట్నాయక్ గారితో. ఆ రోజు జరుగుతున్న అక్రమాలపైన ఒక లోక్సత్తా పార్టీ నుంచి నేను, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న రాజన్న దొర గారు తప్ప ఎవరూ మాట్లాడలేదు. దురదృష్టం ఏంటంటే మన ప్రాంతంలో ఒక ఒరిస్సా వాళ్ళు చొచ్చుకొచ్చి మన ప్రాంతంలో గిరిజనులు మనతో ఉంటామంటే వాళ్ళని పక్కకు పెట్టి మనకు హోర్డింగులు తీసేశారు, మన తెలుగు బోర్డులు తీసేశారు, మనకున్నటువంటి పంచాయతీల్లో మనకున్నటువంటి గ్రామాల్లో డోలియాంబ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏ గ్రామం తీసుకున్నా సరే ఎగుసెంబి, దిగుసెంబి, డోలియాంబ అన్ని గ్రామాలు మనతో ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులు భయం పెట్టి వాళ్ళు రోడ్లు వేశారు. ఆశ్చర్యం ఏంటంటే మన ఇంటి పక్క స్థలం ఇంకొకటి కబ్జా చేస్తే ప్రశ్నిస్తాం. అటువంటిది సోషల్ ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్లో ఒరిస్సా వాళ్ళు వచ్చి రోడ్లు వేస్తే మన వాళ్ళు మూసుకొని కూర్చున్నారు. చివరికి మనం పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తే అడ్డుకుంటున్నారు. మన తాలూకా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గిరిజనులు చూడడానికి వెళ్తే అడ్డుకుంటున్నారు. మన తాలూకా సచివాలయ సిబ్బందిని అడ్డుకుంటున్నారు, అయినా మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడేమైంది, అక్కడ బీజేడీ అక్కడ ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ మన కూటమిలో ఉంది. అందుకని సంజారాణి గారు గిరిజన శాఖ మంత్రిగా ఉంటే వారి దృష్టికి తీసుకెళ్లాను. అమ్మా ఇప్పుడైనా సరే న్యాయం చేయండి, మనకున్నటువంటి ప్రాంతాల్లో అపారమైనటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, అందుకే ఒరిస్సా వాళ్ళు మన వైపు వస్తున్నారు. ఆ ఖనిజ నిక్షేపాలను కొట్టేయడం కోసం ఒరిస్సా దౌర్జన్యం చేస్తుంటే మన మంత్రులు మన ప్రభుత్వం మాట్లాడకుండా ఉంటే తప్పుడు సంకేతం వెళ్తుంది ప్రజలకని చెప్పి నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజారాణి గారిని కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడమన్నాను. అట్లాగే ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని చెప్పాను. ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పాను. వైలేషన్ ఆఫ్ రూల్స్ అంటే సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఒరిస్సా చేస్తున్నటువంటి తీరుని ఎండగట్టాలని చెప్పాను. వందే భారత్ రైలుకి బొబ్బిలి జంక్షన్లో హాల్ట్ యొక్క ఆవశ్యకతను గురించి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి, విజయనగరం ఎంపీ కలిసి టప్పలనాయుడికి వివరించినట్లు బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన మీడియాకు తెలియజేశారు. బొబ్బిలి ఏపీఐఐసిలో ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు, ఉద్యోగస్తులు, ఇతర వ్యాపారస్తులు అవసరార్థం వందే భారత్ రైలుకి బొబ్బిలి జంక్షన్లో హాల్ట్ కల్పించాలని కేంద్ర మంత్రికి తెలపగా డిఆర్ఎంకు వినతిపత్రం ఇవ్వమని కేంద్ర మంత్రి సూచించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై తాను కూడా డిఆర్ఎంతో మాట్లాడతానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలియజేశారు. వందే భారత్ రైలు హాల్ట్ కోసం తాము అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని, త్వరలోనే ఈ విషయంపై ప్రజలకు శుభవార్త తెలియజేస్తామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం వారు రైల్వేస్ ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నారు. అయితే బొబ్బిల్లో వందే భారత్ ట్రైన్ యొక్క హాల్ట్ లేదని తెలుసుకొని నిన్న రాత్రి మన కేంద్ర మంత్రి వర్యులు, సోదర సమానులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని శ్రీకాకుళం వెళ్ళి కలవడం జరిగింది. ఇక్కడ ఏపీఐఐసి ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ వల్ల ఈ ప్రాంతానికి, ఛత్తీస్గఢ్కి ముఖ్యంగా రాయ్పూర్ బిలాయి దుర్గ్కు ఉన్నటువంటి సంబంధాలు అనేవండి, అదేవిధంగా ఫ్రూట్ మార్కెట్ అనేక మంది పల్ల రైతులు, అదేవిధంగా వ్యాపారస్తులకి అక్కడ బిలాయి రాయ్పూర్ మార్కెట్తో ఉన్నటువంటి సంబంధాల వల్ల అనేవండి, ఇక్కడ బొబ్బిల్లో హాల్ట్ ఏర్పరచవలసినటువంటి ఆవశ్యకతని రామ్మోహన్ నాయుడు గారికి వివరించడం జరిగింది. వెంటనే మరి డిఆర్ఎం గారితో చెప్పి చాలా సానుకూలంగా స్పందించారు. వెంటనే డిఆర్ఎం గారికి లెటర్ పెట్టమన్నారు, మెయిల్ పెట్టమన్నారు, అదేవిధంగా ఇవాళ పర్సనల్గా కూడా డిఆర్ఎం గారికి రామ్మోహన్ నాయుడు గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కలిసి టప్పలనాయుడు గారికి ఈ సమస్య మీద చెప్పిన వెంటనే వారు ఇమీడియట్గా డిఆర్ఎం గారితో మాట్లాడటం, డిఆర్ఎం గారు సానుకూలంగా స్పందించడం, అదేవిధంగా కలిసి టప్పలనాయుడు గారు కూడా బొబ్బిలి విజయనగరం పార్లమెంటు సభ్యులుగా వారి హోదాలో వారు కూడా వారి ప్రయత్నం చేస్తున్నారు. డిఆర్ఎం గారికి మెయిల్ కట్టడం కూడా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో
స్వచ్ఛత రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి సత్యం పేర్కొన్నారు. ఈరోజు ఆయన వైద్య న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి జాతీయ స్థాయిలో సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. స్వచ్ఛత కార్యక్రమం రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రైమ్ మినిస్టర్ గారు ప్రధానమంత్రి మోడీ గారి ద్వారా జన్మదినాన్ని పురస్కరించుకుని రేపు 17వ తారీఖున నుండి 2వ తారీఖు సెకండ్ అక్టోబర్ వరకు కూడా స్వచ్ఛతా కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు చేయాలనేటువంటిది ఒక ప్రణాళిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖలు అన్నింటిలోనూ చేస్తారు. దేశం మొత్తం మీద కూడా ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తుంటారు. ఈ రక్తకోశ అనేటువంటి విధానం రూపొందించుకొని దాని ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ఆ రక్తదాన శిబిరాల ద్వారా ఎంతమంది రక్తదానం చేశారో వాళ్ళందరికీ కూడా నేషనల్ స్థాయి జాతీయ స్థాయిలోనే సర్టిఫికేట్ ఎక్కడికక్కడే డౌన్లోడ్ చేసి సర్టిఫికేట్లు జాతీయ స్థాయిలో మన ప్రైమ్ మినిస్టర్ గారు అలాగే మన హెల్త్ మినిస్టర్ గారు కేంద్ర హెల్త్ మినిస్టర్ గారి విధానంతో కూడిన సూచనల మేరకు సెక్రటరీ హెల్త్ సెక్రటరీ గారి సూచనలతో కూడిన ఒక సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 17వ తారీఖు నుంచి కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారి తాలూకా జనదన పురస్కరించుకొని జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వివిధగా రక్తదాన శిబిరాల్లో యువత పార్టిసిపేషన్ చేసుకొని యువత ముందుకు వచ్చి ఈ రక్తదాన శిబిరాల్లో విద్యుతంగా రక్తదానం చేయాలనేటువంటిది మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటి. అదేవిధంగా స్వచ్ఛత కార్యక్రమాలను కూడా మా యూత్ రెడ్ క్రాస్ తరఫు నుంచి కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఆ యూత్ రెడ్ క్రాస్ వారు ఆ కార్యక్రమాల్లో వివిధ ప్రాంతాల్లో మనకి ఎక్కడైతే కాలేజీ స్థాయిలో యూత్ రెడ్ క్రాస్ బలమైనటువంటి విధానంతో ఉందో అక్కడ స్వచ్ఛత కార్యక్రమాలు కూడా నిర్వహించి ఆ స్వచ్ఛత కార్యక్రమం తాలూకా ప్రణాళిక ప్రకారంగా మేము ముందుకు వెళ్తామని ఈ 17 నుంచి 2వ తారీఖు వరకు కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. పట్టణంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా రహీం మాట్లాడుతూ ప్రతి ఏడాది మిలాద్ ఉన్ నబీ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతి మసీదులోని ఈరోజు ఉదయం ప్రార్థనలు చేపట్టారని పేర్కొన్నారు. పట్టణంలో ఉన్న చిన్న పెద్ద అందరూ మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచి ఊరేగింపులో పాల్గొన్నారని చెప్పారు. శాంతిని సౌహృదత్వాన్ని ఈ లోకంలోకి తీసుకువచ్చింది మహమ్మద్ ప్రవక్త అని తెలియజేశారు. అన్ని కులాల వారు మతాల వారు పేద గొప్ప అనే తారతమ్యం లేకుండా కలిసిమెలిసి ఉండాలని మహమ్మద్ ప్రవక్త చెప్పినట్లు పేర్కొన్నారు. నబీ అంటే మహమ్మద్ ప్రవక్త వారి జన్మదిన వేడుకలు జరగబడుతున్నాయి. ఉదయాన్న మహమ్మద్ ప్రవక్త వారు జన్మించారు కాబట్టి ప్రతి మసీదులో కూడా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మరియు విజయనగరంలో ఉన్న మొత్తం ముస్లింలందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఈ ఊరేగింపు మత సామరస్యానికి ప్రత్యేకంగా ఈ ఊరేగింపు తీయడం జరుగుతుంది. మహమ్మద్ ప్రవక్త వారు శాంతిని సౌహృదత్వాన్ని ఈ లోకంలో తీసుకొచ్చారు. అందరూ పేదవారు గొప్పవారు అందరూ కలిసిమెలిసి మెలగాలని అన్ని మతాలు అన్ని కులాల వారు కలిసిమెలిసి ఉండాలని వారు చెప్పడం జరిగింది. కాబట్టి మహమ్మద్ ప్రవక్త వారి జన్మదిన సందర్భంగా అందరి సంఘీభావం తెలుపుతూ ఈరోజు విజయనగరం సీరత్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు తీయడం జరుగుతుంది. ఇందులో దాదాపుగా 5,000 మంది ముస్లింలు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఈ మిలాదు నబీ సందర్భంగా మన విజయనగరం హిందూ ముస్లింలకు వేదికగా ఉండాలని అందరూ కలిసిమెలిసి జీవించాలని మేము కోరుకుంటున్నాం. ఆడవారికి ఎటువంటి హక్కులు ఉండేవి కావు. ఆడపిల్ల పుడితే వాళ్ళు బ్రతకుండగానే వాళ్ళని ఖననం చేసేవారు. మరి అనేక అసామర్థ్యాలు ఉండేవి ఉండేది. అలాగే అనాథాలను కూడాను ఊర్లో దూరంగా పెట్టేవారు. ఇవన్నీ రూపమాపడానికి ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్తను సాంఘిక సామాజిక సంస్కర్తగా మనం చెప్పొచ్చు. మహమ్మద్ ప్రవక్త వారు వచ్చిన తర్వాతనే మా ముస్లింలో ఆడవారికి హక్కు గౌరవం హక్కులు ఏర్పడ్డాయి. నేటి విద్యార్థుల్లో కొరబడుతున్న మానవతా విలువలు, మాతృభాష విలువలు, సంస్కృతి సాంప్రదాయ విలువలు పరిరక్షణ దిశగా ఒక ప్రణాళికాబద్ధంగా గత 21 సంవత్సరాలుగా సుఫద స్వచ్ఛంద సేవా సంస్థ కృషి చేస్తుందని సుఫద రూపకర్త యువిఏఎన్ రాజు పేర్కొన్నారు. ఈరోజు విజ్ఞాన భారతి పాఠశాలలో సుఫద ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కిరాల కృష్ణమాచార్యులు స్థాపించిన జగద్గురు పీఠం ఆశయాలకు అనుగుణంగా ఉత్తరాంధ్ర జిల్లాలో సుఫద సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు.
ముందుగా రూపొందించి ఉచితంగా పంపిణీ చేసిన పాఠ్యాంశాలు, తెలుగు నేర్చుకుందాం పద్యపట్నం, శ్లోకపట్నం, వేదపట్టణం, దేశభక్తి గేయాలు, వ్యాసరచన, క్విజ్ మొదలగు అంశాలపై ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయి విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో 35 పాఠశాల నుండి సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలియజేశారు. మాతృభాష పరిరక్షణ, సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణ, విద్యార్థుల్లో మానవతా విలువల పరిరక్షణ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని సుపద ప్రతిభా పరీక్షలు అనేటువంటి ఒక శీర్షికన దీన్ని ప్రచారం చేస్తున్నాం. గత 21 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల ఈ ప్రతిభా పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి చోట కూడా మంచి విశేషమైనటువంటి స్పందన వస్తోంది. నేడు మాతృభాష అనేటువంటిది ఒక రకంగా నిర్లక్ష్యానికి గురవుతోంది. మాతృభాష అనేటువంటి తెలుగు భాషను రక్షించుకోవాల్సినటువంటి అవసరం గుర్తించి మాతృభాషలో కనీసమైనటువంటి చదవడం రాయటం అనేటువంటి అంశాలని మేము ప్రధానంగా తీసుకొని ఇందులో ఏ పోటీల్లో వాళ్ళు పాల్గొన్నా కూడా వాళ్ళ గుణింతాలు అవి రావాలి. అటువంటి వాళ్ళని మేము శ్లోకపఠనం కానీ పద్యపఠనం కానీ వ్యాసరచనకు కానీ దేనికైనా మేము అర్హులుగా తీసుకుంటున్నాం. అలాగే సంప్రదాయ పరిరక్షణ, ఈరోజు భారతీయత అనేటువంటిది లోపిస్తోంది. అంచేత మన పండగలు, మన కావ్యాలు, మన సంస్కృతి విలువలు, వీటి తాలూకా విలువలను తెలియజేసేటువంటి దిశగా కూడా ఈ పోటీలు మేము నిర్వహిస్తున్నాం. వాజీ వార్తల్లో కాసేపు విరామం. చరాచర జగత్తులో సూర్యుని నుండి ప్రసరించే అతి నీలలోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా కాపాడేది ఓజోన్ పొర. ఓజోన్ పొర ఒక ఫిల్టర్లా పనిచేస్తుంది. ఓజోన్ పొర సంరక్షణ దినం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. సకల చరాచర జగత్తులో సూర్యుని నుండి ప్రసరించే అతి నీలలోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా కాపాడేది ఓజోన్ పొర. 3 ఆక్సిజన్ పరమాణువులు కలిస్తే ఏర్పడేది ఓజోన్. ఓజోన్ పొర భూ ఉపరితలం నుండి 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే స్ట్రాటో ఆవరణలో భాగంగా నెలకొని ఉంటుంది. మానవుని చర్యల వల్ల ఓజోన్ పొర ఎలా ప్రభావితం అవుతుందనే విషయంపై 50 సంవత్సరాల క్రితమే అధ్యయనం ప్రారంభమైంది. ఓజోన్ పొర సన్నగిల్లినట్లుగా బలమైన ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఓజోన్ పొర సన్నబడడానికి కారణం క్లోరోఫ్లూరోకార్బన్లు, బ్రోమోఫ్లూరోకార్బన్లు. ఈ రెండింటినీ కట్టడి చేయడానికి 1987 సెప్టెంబర్ 15వ తేదీన ప్రపంచమంతా మాంట్రియల్ ప్రోటోకాల్ ఆమోదించాయి. 1994 ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ 16వ తేదీని ఓజోన్ దినోత్సవంగా ప్రకటించింది. ఓజోన్ పొర దెబ్బతినడం గురించి అమెరికాలో జరిగిన అధ్యయనాల ప్రకారం రాబోయే 80 ఏళ్లలో ఒక్క అమెరికాలోనే 4 కోట్ల మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడతారు. సుమారు 8 లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోయి మానవులకు వృద్ధాప్యం, కంటి సమస్యలు తలెత్తుతాయి, సంతాన ఉత్పత్తి అవకాశాలు క్షీణిస్తాయి, చర్మ సంబంధిత క్యాన్సర్లు వస్తాయి. ఓజోన్ పొర పలచబడడం వల్ల మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. పెట్రోలు, డీజిల్ వినియోగం పెరగడం వల్ల, వాహనాల కాలుష్యం వల్ల, ఏసీలు, ఫ్రిడ్జుల్లో వినియోగించే రసాయనాల వల్ల, అడవులలో చల్లయ్యే కార్చిచ్చుల వల్ల ఓజోన్ పొరకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. సముద్ర జీవరాశిపై కూడా తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. ఓజోన్ పొర ఎలా ఉందనే విషయంపై ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఐక్యరాజ్య సమితి నివేదికను విడుదల చేస్తుంది. ఓజోన్ పొరను కాపాడుకోవడం కోసం ఆస్ట్రియా దేశం రాజధాని వియన్నాలో
1985లో జరిగిన సమావేశంలో 28 దేశాలు సంతకాలు చేశాయి. 2019లో కిగాలి సవరణ వచ్చింది. దీని ప్రకారం గ్లోబల్ వార్మింగ్ కలుగచేసే గ్రీన్ హౌస్ వాయువులు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. సోలార్ విద్యుత్ వాడకం పెంచడం ద్వారా భూమి యొక్క తాపాన్ని తగ్గించవచ్చు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, ఓజోన్ పొరను కాపాడుకుందాం. విజయనగరం మహారాజా సర్వజన ఆసుపత్రి ఎదుట ఏఎన్ఎంలు ఉద్యమబాట పట్టారు. జియో నెంబర్ 115 వెంటనే రద్దు చేయాలని నినదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జియో నెంబర్ 115 వలన తామంతా ఉద్యోగాలు రాకుండా నష్టపోతున్నామని తెలియజేశారు. 3 నెలల శిక్షణ అని చెప్పి సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఖాళీలు తమకు తొలి ప్రాధాన్యత కల్పించాలన్నారు. జియో నెంబర్ 115 రద్దు చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రెండు వేల మంది ఒకేసారి ప్రమోషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మీరు కొంత పర్సన్ ఎగ్జామ్ పెట్టండి, ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేయండి అని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. 2000 మందికి ఒకేసారి ప్రమోషన్స్ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా కూర్చొని పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని ప్రభుత్వాన్ని మేము నిర్దేశిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ 115 జీవోని మాత్రం రద్దు చేయాలి. ఈ 115 జీవోని రద్దు చేయాలి లేదా మోడిఫికేషన్స్ చేయాలి. కానీ స్టాఫ్ నర్సెస్ రెగ్యులర్ వేకెన్సీలో మాత్రం స్టాఫ్ నర్సెస్గా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వండి, వాళ్ళ సైడు మా సైడ్ ప్రమోషన్స్ మాకుంటాయి. అలాగే రీసెంట్గా మా విజయనగరంలోనే ఇదే విజయనగరంలో కొంతమంది ఏఎన్ఎంస్ మేల్ నర్సింగ్ వ్యవస్థ పైన కామెంట్ చేశారు. నేనేమంటానంటే ఎక్కడో ఒక దగ్గర ఒక మేల్ నర్సింగ్ ఏదో తప్పుగా మాట్లాడారు, అది ఆయన ఒప్పుకున్నాడు తప్పు మాట్లాడారని. ఓవరాల్ సిస్టమ్ అమ్మా, నేను ఒక ఓవరాల్ సిస్టమ్నే బ్లాక్ చేసేయండి. ఓవరాల్ సిస్టమ్ని ఇంకా మీరు నర్సింగ్ వ్యవస్థలోకి రాకముందే డిస్క్రిమినేషన్ క్రియేట్ చేస్తున్నారు. మేల్ నర్సెస్ గత 30-20 సంవత్సరాలుగా ఉన్నారు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వానికి మేము ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటాం, మేమే చెప్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడు మనకు మంచిగా చూసుకుంటుంది మేమే చెప్తాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు మేల్ నర్సెస్ వల్ల, దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. ఇంకోటి నేనేమంటే ప్రపంచంలో అన్ని దగ్గరలో ఉంది మేల్ నర్సెస్ అనేవారు. సింపుల్గా గవర్నమెంట్ జీవో ఇవ్వడం వల్ల మేల్ నర్స్ అనేది అయిపోరు. 4 సంవత్సరాలు మెడికల్ కాలేజీల్లోన ఎంఎస్సీలు పిఎస్సీలు పిహెచ్డీలు జిఎన్ఎంలు చదివి కష్టపడి చదివి గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి పరీక్ష పాస్ అయ్యి వచ్చే వాళ్ళు అందరూ దయచేసి వాళ్ళు అర్థం చేసుకోవాలా. వాళ్ళ మంది స్టాఫ్ నర్సులను రెగ్యులర్ పోస్టుల్లో ఏఎన్ఎం టు జిఎన్ఎం స్టాఫ్ నర్సులుగా వాళ్ళు నియమిస్తామని జీవోని ఎలా రిలీజ్ చేశారో కూడా అసలు మాకు అర్థం కావట్లేదు సార్. మీరు దయచేసి మీరు పెద్దవాళ్ళతో చర్చించండి, మిగతా కమిటీ వేయండి, ఎవరికి ఏ ఇబ్బంది ఉందో వచ్చి అడగండి సార్. అడిగి పేషెంట్స్ని కూడా అడగండి సార్. అడిగి కమిటీ వేసి అని కనుక్కుంటేనే కాస్త తెలుస్తుంది మీకు ఏం జరుగుతుంది, ఏమి ఇబ్బంది కలుగుతుందని. మ్యామ్, తర్వాత ఈ 115 జీవో వలన ఏఎన్ఎం టు జిఎన్ఎంస్ని రెగ్యులర్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరిని కూడా మేము కించపరిచి ఏ రోజు కూడా ఒక మాట మాట్లాడలేదు. వాళ్ళు కూడా చాలా సార్లు అన్నారు మమ్మల్ని కించపరుస్తున్నారు, మమ్మల్ని కించపరిచి మాట్లాడుతున్నారు, బాధపడుతున్నారు, మానసికంగా బాధపడుతున్నారని. మేము కూడా వాళ్ళ ద్వారా చాలాసార్లు మానసికంగా బాధపడినా మా యొక్క చదువు వలన మాకున్న జ్ఞానం వలన సరే ఇలా కాదు, ఏ రోజు రోడ్డు మీదకి రాలేదు సార్. ఏ స్టాఫ్ నర్సు కూడా ఏ రోజు రోడ్డు మీదకి రాలేదు. మాకు ఇలా జరిగిందని ఏ రోజు రోడ్డు మీదకి రాలేదు. కాకపోతే ఇప్పుడున్న కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎప్పటికైనా రెగ్యులర్ అవుతుంది, గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉందని ఇప్పటి వరకు మేము జీవితాలు వెళ్ళదీసాము. కానీ ఈరోజు మీరు ఇచ్చిన ఈ ఫలితము ఈ 115 జీవో మాకు చాలా చాలా భయాందోళన కలిగిస్తుంది సార్. మాకు ఉద్యోగాలు ఉంటాయా ఉండవా, జీవితంలో రెగ్యులర్ అవుతామా అవ్వమా అని కాకుండా ఇప్పుడు మండల ప్రధాన కేంద్రమైన భోగాపురంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యూత్ కమిటీ బొల్లివీధిలో వినాయక విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. మేళతాళాలు మందుగుండు సామాగ్రి పురవీధిలో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. పలు రకాల నృత్యాలు డ్యాన్సులతో వినాయకుడిని నిమజ్జన ఉత్సవ కార్యక్రమం చూపులను ఎంతగానో ఆకట్టుకుంది. వినాయక ఊరేగింపులు సాంప్రదాయబద్ధంగా డ్యాన్సులు చేస్తూ గణేష్ మహారాజ్కి జై అంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే వినాయకుని ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. బొల్లివీధి ప్రాంతం చెందిన యువకులు, మహిళలు, వృద్ధులు సైతం ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతుందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిదానికి గత ప్రభుత్వమే కారణమని విషం కొగ్గుతుందని ఆయన అన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిపోయింది, ప్రజలకు ప్రభుత్వంపై ఫీల్ గుడ్ రాలేదు, ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది, ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, ప్రతిదానికి గత ప్రభుత్వంపై నెపం నెడుతున్నారు, ప్రజలు సూపర్ సిక్స్ ఎక్కడని ఎదురు చూస్తున్నారని తెలియజేశారు.
అంత రోజుల్లో ప్రజలందరూ కూడా ఏం గమనిస్తూ ఉన్నారంటే పరిపాలన అంటే 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఎక్కడే కానీ ఆ ఫీల్ గుడ్ అంటే ఉత్సాహంగా మొట్టమొదటి ఒక 100 రోజులు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఏమాత్రం కనపడడం లేదు. కానీ నిజం చెప్పాలంటే 3 నెలలు చాలా త్వరగా సమయము ఒక గవర్నమెంటు పరిపాలన ఎట్లా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఒక జడ్జిమెంట్ చేసేదానికి, కానీ 3 నెలల సమయంలో ఏం సాధించినారని చూస్తే మాత్రము ఇంచుమించు ఎట్లయితే ప్రజలలో ఒక నెగటివ్ ఫీలింగ్ చాలా నిరుత్సాహంగా చాలా బాధకరంతో స్తబ్దతతో ఎన్నికలు వచ్చిన సమయంలో 5 సంవత్సరాల తర్వాత లాస్ట్ 100 సంవత్సరాలు ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ మన రూలింగ్ పార్టీకి ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఈరోజు కనపడతా ఉంది. రవాణా సౌకర్యాలు ఉండే ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసి టెప్పనాయుడు తెలియజేశారు. విజయనగరం రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఈ ఎక్స్ప్రెస్ వలన లబ్ధి పొందుతాయని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయనగరం జిల్లా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైళ్లు ప్రారంభించినందుకు ప్రధానమంత్రి మోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి జిల్లా వాసుల తరపున కృతజ్ఞత తెలియజేశారు. జిల్లాకు చెందిన బొబ్బిల్లో కూడా వందే భారత్కు హాల్టింగ్ ఉండేలా చూడాలని ఎంపీని కోరగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి బొబ్బిల్లో తప్పకుండా ఆగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎచ్చెర్ల శాసనసభ్యుడు ఈశ్వరరావు మాట్లాడుతూ ఏడాది కాలంలో విశాఖ నుండి 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లను పీఎం ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. వికసిత భారత్ పేరుతో 2040 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధానమంత్రి కృషి చేస్తున్నారని ఈశ్వరరావు తెలియజేశారు. కానీ పేదవాడికి కేవలం ఏ ట్రైన్ వేసినా పేదవాడు సామాన్యుడు వెళ్ళాలంటే ఆ 2 బోగీలే మిగిలేదు. అది ఏమంటాం, జనరల్ బోగీలు. ఏ ట్రైన్ వచ్చినా 15 బోగీలున్నా 20 బోగీలున్నా కానీ పేదవాడు వెళ్ళేది ఆ 2 బోగీల్లో మాత్రమే. ఇప్పటికీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అనువుగా ఉండే విధంగా దాన్ని రూపకల్పన చేశారు. తక్కువ ధరలో పేదవాడు కూడా ప్రయాణించే విధంగా అన్ని బోగీల్లో కూడా ప్రయాణించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ అవకాశాన్ని పేదలకు ఇచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నడవబడుతున్న ఈ వందే భారత రైలుని మన విజయనగరం వాసులు కూడా మన విజయనగరంలో కూడా అది ప్రయాణం చేసే అవకాశం కలగజేసిన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ప్రాంతంలో కేంద్ర మంత్రులున్న రామయ్య నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మన స్థానిక పార్లమెంట్ సభ్యులైన అప్పలనాయుడు గారికి మనం విజయనగరం జిల్లా ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే మా ప్రజలకు ఇటువంటి అవకాశాన్ని మీరు కలగజేసినందుకు మీ అందరికి కూడా జిల్లా ప్రజల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఆధునిక యుగం, పరిజ్ఞానం, మంచి సాంకేతిక పరిజ్ఞానంతో మన ప్రయాణాలు సుఖం కావాలి, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. అదే సమయంలో మనం అందరం కూడా గమ్యానికి మంచి సేఫ్టీ గమ్యం చేరాలని ఒక మంచి టెక్నాలజీతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ వందే భారత్ ట్రైన్ని ప్రారంభం చేశారు. ఈరోజు విశాఖపట్నం నుంచి విజయనగరం, భారతపురం, రాయగడ, రాయ్పూర్ అండ్ దుర్గా ఈ దాదాపు ఒక 500 కిలోమీటర్లు ప్రయాణం చేయబోతున్నాం. దాదాపు 1360 మంది ప్రయాణికులతో 7 అవర్స్ జర్నీతో ఈరోజు ట్రైన్ ప్రారంభం చేస్తున్నాం. దానికి ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు మన విజయనగరం నుంచి వెళ్తుంది కనుక మనందరికీ ఆనందం. అది ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ ప్రయాణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేశారు బొబ్బిలి హాల్ట్ కోసం, ఖచ్చితంగా ఈరోజే డిఆర్ఎం గారు వస్తున్నారు, అలాగే సీనియర్ రైల్వే అధికారి ఇక్కడే పైన ఉన్నారు, వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా తరపున నా పార్లమెంట్ పరిధిలో ఉన్న బొబ్బిలి హాల్ట్కి ఖచ్చితంగా హాల్ట్కి మేము మాట ఇస్తున్నాం. కలెక్టర్ గారికి ఖచ్చితంగా మేము హాల్ట్ని మంజూరు చేస్తాం. ఈ కూటమి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం
ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారో మనం తెలియజేసే కార్యక్రమాన్ని, ముఖ్యంగా రవాణా సౌకర్యం ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ ప్రాంతం కానీ ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారు, గౌరవనీయ ప్రధానమంత్రి గారు చేస్తున్న సంస్కరణలు ఈరోజు చాలా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే ఈనాటి వాజీ వార్త ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గతంలో ఐటీ ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయి, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మొదలైందని పేర్కొన్న ఏపీ సీఎం చంద్రబాబు. పదిహేడవ తేదీ నుండి 15 రోజుల పాటు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్న నగరపాలక సంస్థ కమిషనర్ నలనయ్య. అతి నీలలోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా కాపాడేది ఓజోన్ పొర. ఓజోన్ పొర సంరక్షణ దినం సందర్భంగా మాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.